కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. నగరం, పట్టణం, పల్లెలనే తేడా లేకుండా అన్ని ప్రాంతాలకు వైరస్ విస్తరిస్తోంది. దీంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఒక్కచోటే టెస్టులు, చికిత్స నిర్వహించడం భారంగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టెస్టులు, చికిత్స చేసేందుకు చర్యలు చేపట్టింది. దీనిపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వైద్య అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. దీంతో కరీంనగర్ జిల్లాలోని 22 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో కరోనా టెస్టులు, చికిత్స చేయనున్నారు. కరీంనగర్ జిల్లాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి చెల్మెడ ఆనందరావు వైద్య కళాశాలలో మాత్రమే టెస్టులు, చికిత్స నిర్వహిస్తున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజుకు వందలాది కేసులు నమోదు కావడం ఆయా ఆసుపత్రుల్లో పనిచేస్తున్న సిబ్బందిపై పనిభారం పడుతోంది. రాష్ట ప్రభుత్వం తాజా నిర్ణయంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో టెస్టులు, చికిత్స చేసేందుకు జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు. కరీంనగర్ జిల్లాలో 16 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు నగరంలో మరో 6 అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. హుజూరాబాద్, జబ్బికుంటలో పట్టణాల్లోని ఆసుపత్రుల్లో ఇప్పటి వరకు కోవిడ్కు సంబంధించిన టెస్టులు గాని, చికిత్స గాని చేయడం లేదు. అయితే ప్రభుత్వ తాజా మార్గదర్శకాలతో ఆయా కేంద్రాల్లో టెస్టులు, చికిత్సలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి పర్యవేక్షణలో యాంటీజెన్ పరీక్షలు చేయనున్నారు. టెస్టుల్లో పాజిటివ్ అని తేలితే హోం క్వారంటైన్ లేదా ప్రభుత్వ ఆసుపత్రిలోని ప్రత్యేక వార్డులో చికిత్స అందించనున్నారు. కరోనా పాజిటివ్ రోగులకు అవసరమైన మందులు అందేలా జిల్లా వైద్యశాఖ చర్యలు తీసుకుంటోంది. కరోనా పాజిటివ్ రోగులకు అవసరాన్ని బట్టి వివిధ రకాల మందులను అందిస్తున్నారు. కరోనా రోగులకు యాంటీబయాటిక్స్తో పాటు సిట్రిజన్, పారాసెటమల్, టెక్సామెథాసోన్, మల్టీవిటమిన్, హైడ్రాక్సీ క్లిరోక్విన్ మందులనిస్తున్నారు. కరీంనగర్లో మాత్రం ప్రత్యేక వైద్య నిపుణుల సూచనల మేరకు మందులిస్తున్నారు. ప్రస్తుత కరోనా కాలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో యాంటీజెన్ టెస్టులు చేయడం, చికిత్స అందించడం సరైందే అయినా సాధారణ రోగులకు ఇక్కడ వైద్య సేవలు చేస్తే వైరస్ విస్తరించే అవకాశాలు ఉన్నాయని పలువురు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ అపోహను పోగొట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.